జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అని అంటూ నేను పోయి నీకు అవసరం అది నేను ఏ పార్టీలో ఉంటే ఏముంది ఆడ దూకితే నీకేం చేసేది అంటాడు నువ్వు సంగారెడ్డి పోయినప్పుడు నీ రాజకీయ పార్టీగా మేమేదన్నా మాకు అవకాశం ఇవ్వండి మేమేదన్నా మాకు అవకాశం ఇస్తే మేము ఈ పథకాలు చేస్తాము ఆ పథకాలు చేస్తాం అన్నారు కానీ జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అని నువ్వు అడిగితే తెలియదా రాష్ట్రం అందరు తెలుసు తెలుగులో తెలుగుదేటోళ్ళు అందరు కూడా తెలుసు జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో నుంచి బీజేపీ లో పోయిండు సారీ కాంగ్రెస్ లోకి వచ్చిండు పదేళ్ళు కాంగ్రెస్ లో ఉన్నాడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ లో పోయిండు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు మళ్ళీ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయిండు కథ అంతా తెలిసిందే కదా అందరికి నా జనాలకు తెలిసినా ఓట్లేస్తున్నారు అచ్చా నేను ఇప్పుడు తప్పలేదు కొంత కొన్ని కామెంట్స్ నేను నేను నాకు ఇంకోటి అనిపిస్తున్నది అసలు వైఎస్ శర్మిల ఎందుకు ఇప్పుడు ఆమె ఇప్పుడు నువ్వేమో విమర్శిస్తున్నావు మమ్మల్ని కాన్షియస్ తిరిగి మా వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు అదే ఇప్పుడు మేము నీ వ్యక్తిత్వం అంటే మీ తండ్రి వ్యక్తిత్వాన్ని మేము ఎంత అభిమానించినా మీ రాజశేఖర రెడ్డి గారి కూడా కొంత రాజకీయ కొన్ని అక్కడక్కడక్కడ తప్పిదాలు జరిగినాయి ఇప్పుడు మేము కూడా ప్రశ్నించాల్సిన అవకాశం ఎందుకు ఇస్తున్నావు మాకు అంటే నువ్వు రాష్ట్రం అంతా తిరిగి రాజశేఖర రెడ్డి గారి తిట్టిపియనికే పనిచేస్తున్నావు అసలు వైఎస్ శర్మిల రాష్ట్రం అంతా తిరిగి ఎవరినంటే వాళ్ళ నోరు మారేసుకుంటే వాళ్ళు నీ తండ్రినే తింటారు మేమంతా మళ్ళీ మీ నాయన అనాల్సి వస్తుంది కదా రాజశేఖర రెడ్డి గారిని నువ్వు మమ్మల్ని గెలుపుడేందుకు మీ నాయన తిట్టిపించుడేందుకు ఇప్పుడు సపోజ్ నేను కాంగ్రెస్ లో సప్పుడు దాకా పని టిఆర్ఎస్ లో సప్పుడు గమ్మున పని చేసుకుంటున్నా నేను టిఆర్ఎస్ లో పని చేసుకుంటాను కానీ వెలిసింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా మన అందరూ పార్టీలు మా ఏమంటది చేంజ్ అయ్యే పునాది ఆ రోజు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చింది స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు మరి సంగతి ఆమెకు తెలియదు అది ఇంత రాజకీయం చేస్తున్నది ఊరు తిరుగుతున్న పాదయాత్ర చేస్తుంది అసలు మా నాయన ఏం చేసిండు మా నాయనకి ఏమన్నా ఒకటో రెండో మూడో మైనస్లు ఉన్నాయా మైనస్లుంటే ఆ మైనస్లకు సంబంధించింది మాట్లాడకుంటే ఇంకేదైనా మాట్లాడితే బాగుంటుందని కూడా ఆలోచన చేసుకోరా వీళ్ళు అసలు నేను బుద్ధిగానే కాలంలో పని చేసుకుంటున్నా టిఆర్ఎస్ లో ఉన్నా రాజశేఖర రెడ్డి గారు నువ్వు టిఆర్ఎస్ లో కాంగ్రెస్ లోకి వస్తావని అడిగాను స్టార్ట్ చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆమెకి ఇప్పుడు ఈ సంగతి తెలియదా ఆ రోజు నాది నేను పోయి పై రోజు చేయలే కదా నాలుగు దర్శ ఫస్ట్ శీలం ఖరాబ్ చేసిందే రాజశేఖర రెడ్డి గారు అట్లాంటి ఇప్పుడు బిడ్డ పోయిన సంగతిలో చెప్తా నేనేం చేయాలి కదా అంకి అది అరే ఉండాలి అరే జగ్గారెడ్డి అసలు తోడు సంగారెడ్డి పోయినా పోయి మాట్లాడితే ఎట్లుంటది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు ఓకే ఐఐటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు సోనియా గాంధీ సెంట్రల్ శాంక్షన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు సంగారెడ్డికి ఇచ్చారు ఒప్పుకుంటా కానీ ఒక వ్యక్తిత్వ ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని మనం ప్రశ్నించే ముందు మన రాజకీయ వ్యక్తిత్వం ఏముంది అనేది కూడా మీరు ఒకసారి అంచనా చేసుకోవాలి వీళ్ళంతా ఓన్లీ నేను చెప్తున్నా కదా బుద్ధిగా నేను అసలు నాకు పార్టీ చేంజ్ చేయాలని ఆలోచన లేనప్పుడే నాకు ఆలోచన రా అని పిలిచిందే రాజశేఖర రెడ్డి గారు దీనికి జవాబు చెప్పగలుగుతుందా వైఎస్ శర్మిల నేను బైరం చేశాను ఏమన్నా పోయి సరే అదొకటి అయిపోయింది ఆమె ఎందుకు మరి ఆమె ఎందుకు అట్లా మాట్లాడింది ఎందుకు ఇప్పుడు చూడండి ఆమె ఆ మాట అందుకు నేను రాజశేఖర అసలు నేను రాజశేఖర రెడ్డి గారి గురించి నేను ఈ రాష్ట్రం ఎంతమంది అపహరించాడు అలా నేను ఒక్కడిని కానీ ఈరోజు అనవసరంగా వైఎస్ శర్మిల మాట్లాడి నన్ను రాజశేఖర రెడ్డి గారి ఒక లోపాన్ని నాతోటి చెప్పాల్సిన పరిస్థితి కారణము ఇది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆలోచన చేయండి ఇది ఇట్లా ఈమె రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళు అయ్యా తిప్పించు నాయన వాళ్ళు అయ్యా తిప్పించుకుంటే తిరిగితే ఇక ఉన్నది ఖరాబ్ అయినట్టే ఆయనకున్న మంచి పేరుని ఆయన అభిమానించడంతోటే ఆమె మమ్మల్ని తిట్టి రాజశేఖర రెడ్డి గారు తిట్టిపిచ్చే ఒక అవకాశం ఎందుకు ఇస్తుంది ఆమె ర్యాంక్ స్ట్రాటజీ మరి ఆమెకి ఎవరో రాజకీయ గురువు కానీ కొంత ట్రైనింగ్ మంచిగా తీసుకోవాలి అంతే ఇంకేం
అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది అయితే ఉన్నాము కార్యకర్తలము నాయకులు అందరం ఏడుస్తున్నాం అసలు ఆ రోజైతే ఎందుకు ఆ ఏడు పాదలేదంటే మన ఇంట్లో అయ్యే చచ్చిపోతా దేశంలో లేదో నేను కానీ ఆ రోజైతే ఫుల్ ఏడిచాడు నేను ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థమవుతలేదు కానీ అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఒక పొలిటికల్ అటాచ్మెంట్ బాగా ఏడుస్తున్నాం అందరం ఏడుస్తూ ఏడుస్తూ ఇప్పుడు క్యాంప్ ఆఫీసులే కదా డెడ్ బాడీ ఉంది సార్ అప్పుడు మేము లోపలికి పోయినాం ఆ టైంలో ఎందుకో ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరు వదులుస్తారు వదారుస్తారు పిల్లల్ని భార్యను వదారుస్తారు అవునా మేము లోపల పోయి చూస్తే ఆడు ఉంటా ఉన్నది కదా నాకు మేము లోపల పోతుంటే మేము ఏడుస్తున్నాము వాళ్ళ మమ్మల్ని వదారుస్తున్నారు ప్రాక్టికల్ గా చూసిన జగన్ విషయం జగన్ గాని లేకపోతే శర్మిల అయితే అంత దూరం ఉన్నదనుకో వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలా స్కెచ్ చేస్తున్నారు లోపల మేమేమో బయట ఏడుస్తున్నాం మేము ఇక్కడ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు నిన్న మేము సభలో ఏ పార్టీలో ఉన్నాడు జగ్గారెడ్డి గారు ఇన్ని పార్టీలు మాడారు కదా ప్రజలు కన్ఫ్యూజ్ కాక ఏమవుతారు అని అడిగామని సారు కోపం వచ్చిందట ఏ పార్టీలో ఉన్నాడు జగ్గారెడ్డి గారు ఏ పార్టీ కాంగ్రెసేనా కేటీఆర్కు కోవరట కదా గాంధీ భవన్ అంతా చెప్పుకుంటుందట మరి ఈయన రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకు పార్టీ పెట్టిందని రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకు వచ్చిందని రాజశేఖర రెడ్డి ఆయనను పార్టీలో నుంచి పిలిచాడని రాజశేఖర రెడ్డి గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఈ జగ్గారెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు పార్టీ మారాడా ఎప్పుడు మారారు రాజశేఖర రెడ్డి గారు పార్టీ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది ఆ మాత్రం ఇంగితం కూడా లేదు జగ్గారెడ్డికి పార్టీలు మారే కర్మ రాజశేఖర రెడ్డి గారికి లేదు ఇలా పార్టీ వ్యభిచారం చేసే సంస్కృతి అలవాటు జగ్గారెడ్డిలాగా రాజశేఖర రెడ్డి గారికి లేదు పొద్దున టీఆర్ఎస్ మధ్యాహ్నానికి బీజేపీ సాయంత్రానికి కాంగ్రెస్ ఏ పార్టీ పడితే ఆ పార్టీ ఎవడు పిలిస్తే అక్కడికి పోతాడట పిలిచినందుకు వాళ్ళు ఈయనను ఈయన శీలం దోచుకున్నారట మరి టీఆర్ఎస్ పార్టీలోకి ఎవరు పిలిచారు బీజేపీ పార్టీలోకి ఎవరు పిలిచారు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు పిలిచారు ఎన్నిసార్లు ఈయన శీలం దోచుకున్నారు పాపం మన జగ్గారెడ్డి గారి శీలం ఎవడికి చెప్పుకుంటాడు ఈయన ఎవరి కథలు చెప్తున్నాడు అసలు ఒక్క రోజైనా కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వలేదు కదా 8 సంవత్సరాలలో మీ సంగారెడ్డికి ఒక్కసారైనా కొట్లాడా ఈ జగ్గారెడ్డి గారు ఒక్కసారైనా కొట్లాడా ఈ జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు అసలు ఈ టీఆర్ఎస్ మంత్రి ఒకడు దత్తత తీసుకుంటానన్నాడు కదా సంగారెడ్డిని మరి ఎందుకు తీసుకోలేదని కొట్లాడా ఏమైనా అభివృద్ధి జరిగిందా ఏం లాభం ఈ ఎమ్మెల్యే ఉండి ఏం లాభం ఇలాంటి లాభం ఉన్న ఎమ్మెల్యే లాభం లేని ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఎంత లేకపోతే ఎంత అంతే కదా రేట్ వస్తే ఎవడైనా అమ్ముడుపోతాడు అంతే అందుకే పార్టీలు మాడతారు అంతే పార్టీలు మాడేవాడికి కావాల్సింది ఏమిటి రేటు పశువులను కొనుక్కునేటట్టు కొనుక్కునేవాడు రేటు పలకాలి అమ్ముడు పోయేవాడు రేటు ఇవ్వాలి గిట్టుబాటు కుదిరిందంటే అమ్ముడు పోతారు అదే కదా జరిగేది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు రేపు ఏ పార్టీలో ఉంటాడో ఈసారు అందుకే ఆలోచన చేయమంటున్నామమ్మా కేసీఆర్ గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రజల కోసం నిలబడ్డాయా ఈ 8 సంవత్సరాలు ప్రజల కోసం కొట్లాడినాయా ఈ 8 సంవత్సరాలు కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే ఒక్కసారైనా కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ అయ్యా కేసీఆర్ ఒక్క మాటైనా నువ్వు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ప్రశ్నించినాయా ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మా బిడ్డలు ఎలా బతకాలని ఎప్పుడైనా ప్రశ్నించినాయా అయ్యా కేసీఆర్ మన రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు అన్ని కాంట్రాక్టు మెగా కృష్ణారెడ్డి అని ఒక మనిషికే ఇస్తున్నావే మరి ఈ అన్యాయం ఎక్కడ ఎట్లా చేస్తున్నావు ఈ అన్యాయం మన రాష్ట్రాన్ని దోచుకుంటున్నావే అని ఎవరైనా అడిగినారా
అందరూ అమ్ముడుపోయారు కదా, అందరూ వాళ్ళ రాజకీయాలే చేసుకున్నారు కదా, అందరూ వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు కదా, మరి అందరూ ఒకే తాను ముక్కలే కదా. ఈరోజు అసలు ప్రజల కోసం నిలబడే నాయకత్వం ఉందా తెలంగాణలో? ప్రజల కోసం ప్రజల సమస్యల మీద పోరాడే నాయకులు ఉన్నారా తెలంగాణలో? మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా తెలంగాణలో? రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా? ఫీజు రీఎంబర్స్మెంట్ నడుస్తుందా? ఆరోగ్యశ్రీ నడుస్తుందా? రైతులు బాగున్నారా? మహిళలు బాగున్నారా? ఒక్కటైనా చక్కగా నడుస్తుందా? ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఈరోజు ఈ పాదయాత్ర చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వాళ్ళ పాలన అద్భుతంగా ఉందట, వాళ్ళ పథకాలన్నీ అద్భుతంగా అమలవుతున్నాయట, ప్రజలంతా సంతోషంగా ఉన్నారట. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇది నిజం కాదు, ప్రజలు అల్లాడిపోతున్నారు అని వాళ్ళ సమస్యలు ఎత్తి చూపడానికి ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది. ఎండనక వాననక నా ఇంటిని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే బతుకుతున్నామే, నెలల తరబడి ఈ పాదయాత్ర చేస్తున్నాము, ఈ రోజుకి ఇక్కడికి ఈ స్థలానికి 2300 కిలోమీటర్లు పాదయాత్ర చేశామే, ఎందుకు చేస్తున్నాం? ప్రజల తరపున పోరాటం చేయడమే ఈ పాదయాత్ర. అందుకే చెప్తున్నాం, ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కొట్లాడినట్టుగా ఏ పార్టీ కొట్లాడడం లేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన తేవడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. మీ అందరూ ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడో, రైతుని నెత్తిన పెట్టుకున్నాడో, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంది. రైతుల పక్షాన, కౌలు రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు 46 లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద, ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది.